తూర్పు గోదావరి జిల్లా అమలాపురం బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సంపతి కృష్ణప్రసాద్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గెడ్డం సంపదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమలాపురం పార్లమెంటు పరిధిలో 31 మంది ఎంపీటీసీ స్థానాలకు, 12 మంది జడ్పీటీసీ స్థానాలకు డాక్టర్ అంబేద్కర్ ఏనుగు గుర్తుతో ఎన్నికల బరిలో ఉండడం శుభ పరిణామమని, ఈ రాష్ట్రాన్ని బహుజనులు పరిపాలించే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో అమలాపురం నియోజకవర్గ అధ్యక్షులు వడ్డి వీరాస్వామి, గన్నవరం అధ్యక్షుడు కుసుమ వెంకటేశ్వరరావు, మాకి లోకేష్ బాబు, గిడ్ల సురేష్, కుసుమ శివశంకర్, మాగపు ఈశ్వరరావు, కొనాల ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అమలాపురం పార్లమెంటు పరిధిలో గన్నవరం నియోజకవర్గం నుంచి 20 ఎంపీటీసీలు, 4 జడ్పీటీసీలని బరిలోకి దింపడం జరిగింది. అదేవిధంగా అమలాపురం నియోజకవర్గం నుంచి 2 జడ్పీటీసీలు, 8 ఎంపీటీసీలని బరిలో దించడం జరిగింది. ముమ్మడివరం నియోజకవర్గం నుంచి 3 జడ్పీటీసీలు, 3 ఎంపీటీసీలని బరిలో దించడం జరిగింది. పార్లమెంటు వైడ్గా టోటల్గా 31 ఎంపీటీసీ, 12 జడ్పీటీసీలని బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులుగా బరిలో దింపడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో బహుజన్ సమాజ్ పార్టీ ఈ అమలాపురం పార్లమెంటుని మరి అంబేద్కరు ఆశయాల మేరకు, అంబేద్కర్ పెట్టినటువంటి ఏనుగుని పార్లమెంటుకు పంపించడానికి ఇప్పుడు సైన్యం అంతా కూడా సిద్ధమైందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ని బహుజన్ సమాజ్ పార్టీ పరిపాలిస్తుందని చెప్పడానికి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులందరూ కూడా వాళ్ళు నెగ్గి ఆయా మండలాల్లోనూ ఆయా జిల్లాల్లోనూ కీలక భూమిక పోషించిన తర్వాత భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ని, ఈ రాష్ట్రాన్ని రూల్ చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.